విక్టరీ ప్రసాద్ వ్లాగ్స్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరికీ. నా వీడియో చూసి ప్రస్తుతానికి ఇంకా కొత్త వాళ్ళు ఎవరినో చూస్తుంటే కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, విక్టరీ ప్రసాద్ వ్లాగ్స్కి స్వాగతం. మీరు చూస్తున్న ఈ బజ్జీ అంగడి పుత్తూరులో ఉంది ఫ్రెండ్స్. జెండామాన్ వీధిలో నుంచి లోపలికి పోతే వినాయకుడి గుడి పక్కన గర్ల్స్ హై స్కూలు జూనియర్ కాలేజీ గోడ అనుకునింది ఫ్రెండ్స్. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాదాపుగా 10 రకాల బజ్జీలు రకాలు వేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. దాంట్లో కొన్ని చెప్పాలంటే చాలా శుచి శుభ్రత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చట్నీ కానీ కారం కానీ, కారం అయితే చాలా డిఫరెన్స్గా చాలా టేస్టీ బాగుంటుంది. పచ్చికారం అయితే కాదు, కారంతో ఈ యొక్క బజ్జీ ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 10 రకాల బజ్జీలు వేస్తారు చూడండి. ఇక్కడ మీరు చూపిస్తున్నాను, మిర్చి బజ్జీ, బగ్గు బొండా, మసాలా సమోసా, ఉద్దివడ, అట్లా చాలా రకాలు వేస్తారు ఫ్రెండ్స్. శుభ్రత అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నీట్ అండ్ క్లీన్గా చాలా బాగా ఓపిక్గా చేయిస్తారు. మేము రెగ్యులర్గా ఇక్కడికి అప్పుడప్పుడు తినాలనుకున్నప్పుడు, ఒక 2-3 వెరైటీలు తినాలనుకున్నప్పుడు ఇక్కడ వచ్చి అప్పుడప్పుడు తినేసి వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్. అలాగే పార్సల్ కూడా తీసుకెళ్తూ ఉంటాము ఇంటికి కావాలనుకున్నా కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఎప్పుడైనా పుత్తూరుకు వచ్చినప్పుడు అడ్రస్ నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి ఇక్కడికి వచ్చి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా పెద్దగా ఎక్కువ ఏం లేదు సార్, కాస్ట్ కూడా చాలా తక్కువే ఫ్రెండ్స్. అసలు ఒకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒకసారి టేస్ట్ చూసి, ఆల్రెడీ మీరు ఎవరైనా ఈ బజ్జీ షాప్లో తినుంటే ఫ్రెండ్స్ ఎలా ఉందని మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా.